ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర 20వ రోజు కొనసాగుతోంది. జగన్ బస్ యాత్రకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ఇవాళ చిన్నయ్యపాలెం నుంచి మొదలైన యాత్ర పినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా జగన్ రోడ్ షో చేస్తూ వేపకుంట జంక్షన్ కు చేరుకున్నారు. భోజన విరామం తర్వాత గోపాలపట్నం మీదుగా యాత్ర కొనసాగుతోంది. ఎన్ఏడి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం మీదుగా మద్దిలపాలెంకు చేరుకుంటారు సీఎం జగన్. వెంకోజపాలెం, హనుమంతువాక మీదుగా సీఎం జగన్ బస్ యాత్ర ఎంవీవీ సిటీ ఎండాడకు చేరుకుంటుంది. ఇక బస్ యాత్రకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు. చిట్టిబాబు. ఎస్ ఝాన్సీ రాణి, కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర గోపాలపట్నంలో ప్రారంభమైంది. భోజన విరామం అనంతరం కూడా ఈ బస్సు యాత్ర అనేది ప్రారంభమైంది. వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. నేరుగా గోపాలపట్నం నుంచి ఎన్ఏడి మీదకు మరికొద్ది సేపట్లోనే బస్సు యాత్ర రాబోతుంది. ఈ తరుణంలోనే పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి వారంతా కూడా ఘనంగా స్వాగతం పలికేందుకు కూడా మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని చెప్పవచ్చు. ఇక ఎన్ఏడి నుంచి కంచరపాలెం కూడల వరకు, కంచరపాలెం కూడలలో ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకర్ రాజు సారథ్యంలో పెద్ద మొత్తంలో ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. అక్కడ పూర్తి స్థాయిలో వివిధ రూపాల్లో ఉన్నటువంటి నృత్య కళాకారులతో పాటు మహిళలు, అదేవిధంగా వివిధ కళాకృత్యాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా స్వాగతం పలికేందుకు తీసుకొచ్చారు. ఇప్పటికే అక్కడ సందడి వాతావరణంలో నెలకొంది. ఇక కంచరపాలెం కూడల నుంచి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం వరకు, అక్కయ్యపాలెం వరకు చేరుకుంటుంది బస్సు యాత్ర. అక్కయ్యపాలెం కూడల్లో కూడా ప్రత్యేకమైనటువంటి వివిధ ఏర్పాట్లు చేశారు. ఇంకా అక్కయ్యపాలెం నుంచి నేరుగా విశాఖ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి మద్దిలపాలెం కూడలకు బస్సు యాత్ర చేరుకోబోతుంది. ఇక మద్దిలపాలెం నుంచి హనుమంతువాక, హనుమంతువాక నుంచి ఎండాడ ప్రాంతం మీదకు కూడా ఈ యొక్క బస్సు యాత్ర అనేది సాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఎలాంటి బహిరంగ సభ లేకపోవడంతో నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కువ మంది ప్రజలు కలవడానికి ఎక్కువ వీలు కూడా ఉంటుంది, అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పటికే క్లియర్గా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు ఆరుగురు ఎవరైతే ఆరోగ్యం బాగులేక నానా ఇబ్బందులు పెడుతున్నారో వారు నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వారికి సీఎం నేరుగా భరోసా ఇవ్వడమే కాకుండానే వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. మరొకవైపు వివిధ పార్టీల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి టికెట్ రాని వారంతా కూడా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన నేత మూగి శ్రీనివాసు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇక గత ఎన్నికల్లో జనసేన నుంచి దక్షిణ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి దంపల గిరిధర కూడా కొద్దిసేపటి క్రితమే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక విశాఖపట్నానికి సంబంధించి టీడీపీ సీనియర్ నేత రోహిణి కూడా కొద్దిసేపటి క్రితమే వైసీపీలో చేరినటువంటి పరిస్థితి. ఇక ఈ తరుణంలోనే ఒకవైపు నుంచి ప్రజలను కలుస్తూ, మరొక వైపు నుంచి ఎవరైనా సమస్యలతో ఎవరైనా ఇబ్బందులు పడితే కనుక వారికి కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి వారికి భరోసా ఇస్తూనే రోడ్డు మీద వేలాది మంది ఉన్నటువంటి వారందరూ కూడా చిరునవ్వుతో అభివాదం చేసుకుంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క పాదయాత్ర వేలాది మంది నడుమ ఉత్సాహవంతంగా సందడిగా కొనసాగుతుంది. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రతో వైసీపీ శ్రేణుల్లో ఒక్కసారిగా జోష్ అనేది పెరిగిందని చెప్పవచ్చు. ఇంకా విశాఖ జిల్లాలోకి ప్రవేశిస్తున్నటువంటి తరుణంలోనే ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గం, ఇప్పుడు ప్రస్తుతం ఉత్తర నియోజకవర్గంలోకి ప్రవేశిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఉత్తరంలో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు కూడా ఫుల్ సందడిగా ఉన్నారు, ఉత్సాహవంతంగా ఉన్నారు. ఘనంగా స్వాగతం పలికేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ తరుణంలోనే ఇక విశాఖ దక్షిణానికి సంబంధించి వాసుపల్లి గణేష్ కుమార్తో పాటు ఇక ఈస్ట్ అదేవిధంగా భీములకి సంబంధించినటువంటి కొంతమంది శ్రేణులు కూడా ఇప్పటికే వెంకోజపాలెం కూడలలోకి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇంకా ప్రతి కూడలలో కూడా ప్రస్తుతం ఎన్ఏడి కూడలికి సీఎం బస్సు యాత్ర రాబోతుంది. ఎన్ఏడి కూడలు అనేది నిత్యం రద్దీగా ఉంటుంది, అక్కడ జన సంచారం అనేది అధికంగా ఉంటుంది. ఇక బస్సు యాత్ర కావడంతో సీఎం జగన్మోహన్ రెడ్డిని చూడటానికి వచ్చేట వారి సంఖ్య కూడా అధికం కావడంతో అక్కడ మరింత కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. ఇక ఎన్ఏడి కూడలి నుంచి నేరుగా కంచరపాలెం మెట్ట వరకు చేరుకుంటుంది. కంచరపాలెం మెట్ట అనేది కాస్త మాస్ ప్రజలు అనేది కాస్త ఎక్కువగా ఉంటారు. అక్కడ కూడా ఇప్పటికే జనాలు, వేలాది మంది జనాలు చేరుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చూసేందుకు ఎంతో మంది లబ్ధిదారులు కావచ్చు, సీఎం అభిమానులు కావచ్చు, లేదంటే వైసీపీ శ్రేణులు, ద్వితీయ శ్రేణి నాయకత్వం కార్యకర్తలు వీరంతా కూడా సీఎంను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. వినూత్నంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వినూత్నంగా మహిళలు కొంతమంది హారతులు పట్టడానికి సిద్ధంగా ఉంటారు, మరికొంతమంది వివిధ సంస్కృతి కార్యక్రమాలు పెట్టి సీఎంను ఘనంగా ఆహ్వానించేందుకు తమ నియోజకవర్గంలో ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి విశాఖలో చాలా స్పష్టంగా కనబడుతుంది సంధ్యారాణి. అలాగే చిట్టిబాబు, ఎండని కూడా లెక్క చేయకుండా జనం బస్సు యాత్రకి తరలి వస్తున్నారు. ప్రస్తుతం యాత్ర ఏ ప్రాంతంలో కొనసాగుతుంది?
కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఉందో గోపాలపట్నం భోజన విరామం తర్వాత ప్రారంభమైంది. గోపాలపట్నం నుంచి నేరుగా ఎన్ఏడి రావడానికి ఒక 4 నుంచి 5 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి పరిధి ఉంటుంది. ఈ 4 కిలోమీటర్లు కూడా పూర్తి స్థాయిలో జనాలు అయితే కనుక జనసంచారంతో ఆ ప్రాంతం అంతా కూడా కిక్కిరిచిపోయింది. ఇక ఎన్ఏడి కూడల్లో అయితే కనుక పూర్తి స్థాయిలో ఇంకా జనసంచారం అనేది చాలా అధికంగా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం గోపాలపట్నం నుంచి ఎన్ఏడి కూడలకు రాబోతుంది. ఎన్ఏడి కూడల నుంచి కంచరపాలెం చేరుకోబోతుంది. ఇక కంచరపాలెం నుంచి విశాఖ నగరం నడువడ్డుకు రాబోతున్నటువంటి తరుణంలో ఏదైతే దారి పొడవును ఇప్పటికే ఘనంగా స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వేలాది మంది మహిళలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, విద్యార్థులు, అదేవిధంగా యువకులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలు తమ తమ సమస్యలను నేరుగా వినతులను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తున్నారు. నేరుగా కొంతమంది ప్రజలతో మాట్లాడుతున్నారు. వారి యొక్క ఇబ్బందులు, వారి సమస్యలు కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుందని చెప్పవచ్చు. విశాఖ అనగానే సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నేటి వరకు కూడా పూర్తి స్థాయిలో విశాఖ అభివృద్ధిపై పూర్తిగా దృష్టి సారించారు. ఇక విశాఖ కేంద్రంగానే పరిపాలన సాగించాలంటూ కూడా అప్పట్లోనే పూర్తి స్థాయిలో దిశానిర్దేశం కూడా చేశారు. ఆ దిశగానే వైసీపీ కేడర్తో పాటు జగన్ సర్కార్ కూడా అడుగులు వేస్తున్నటువంటి తరుణంలోనే విశాఖలో గ్రాండ్గా సీఎంకి ఘనంగా స్వాగతం పలికేందుకు ఆ వైసీపీ శ్రేణులు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ప్రతి కూడలో కూడా వేలాది మంది ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తమ పాలనలో లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులతో పాటు మహిళలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు కూడా చాలా వేలాది మంది చేరుకున్నటువంటి తరుణంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా హారతులతో వీరంతా కూడా స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుంది. మరొక వైపు కీలకమైనటువంటి నేతలతో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. వారి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడమే కాకుండా వారి యొక్క పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలోనే ఆ కింద స్థాయి నేతలకు అదేవిధంగా ముఖ్య నాయకులకు కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ తరుణంలోనే ఒక్కసారిగా విశాఖ నగరం వ్యాప్తంగా కూడా ఇప్పటికే సీఎం బస్ యాత్ర వస్తున్నటువంటి తరుణంలో సందడి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుంది. జన్సీరాణి, అలాగే సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి కూడా పలువురు వైసీపీలో చేరుతూ వస్తున్నారు. ఇవాళ జరిగే యాత్రలో భాగంగా ఇప్పటి వరకు మొత్తం ఎంతమంది వైసీపీ కండువాను కప్పుకున్నారు చిట్టిబాబు? ఉదయం నుంచి కూడా వివిధ పార్టీల్లోని టికెట్లు ఆశించి టికెట్ రాని వారంతా కూడా వైసీపీ వైపు చూస్తున్నారు. ఈరోజు ఉదయం విశాఖ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన నేత మూగి శ్రీనివాసరావు కొద్ది సేపటి క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ దక్షిణంలో పోటీ చేసినటువంటి గంపల గిరిధర్ కూడా కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరాడు. ఇక విశాఖకు చెందినటువంటి టీడీపీ కొంతమంది నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరుతున్నటువంటి పరిస్థితి. ఇక నిన్న కూడా నర్సీపట్నంలో సంబంధించినటువంటి కీలకమైన నేత ఎర్రాపాత్రుడు కూడా ఏదైతే ఉందో టీడీపీ నుంచి నేరుగా వైసీపీలోకి రావడం జరిగింది. ఇంకా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోకి ఏదైతే బస్ యాత్ర వస్తున్నటువంటి తరుణంలో వివిధ పార్టీల్లో ఉన్నవారంతా కూడా వైసీపీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుంది. నిన్నటి నుంచి కూడా పెద్ద మొత్తంలో చేరుకలు కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం కూడా మరికొంతమంది చేరుకలు ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా మనకు సమాచారం అందుతుంది. విశాఖ నగరం నడివడ్డుకు వచ్చాక మీరుగా మద్దిలపాలెం కూడల నుంచి వెంకోజుపాలెం, వెంకోజుపాలెం నుంచి హనుమంతవాక నుంచి ఎండాడ కూడల వరకు ఉంటుంది. రాత్రి 7:30 ప్రాంతంలోనే ఎండాడ ప్రాంతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాత్రికి బస చేస్తారు. కనుక ఆ ప్రాంతంలోనే మరికొంతమంది కీలకమైన నేతలు కలిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా మనకు సమాచారం అందుతుంది. సాయంత్రం బస సమయంలోనే కొంతమంది వైసీపీలోకి చేరుకులు ఉండేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి తరుణంలోనే పెద్ద మొత్తంలో వివిధ పార్టీల్లో ఉన్నటువంటి వారంతా కూడా వైసీపీ వైపు చూస్తున్నారు. వైసీపీలో ఉదయం నుంచి కూడా కొంతమంది నేతలు, ముఖ్యంగా జనసేన నుంచి కొంతమంది నేతలు వైసీపీ పార్టీలోకి చేరుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుంది. ఇంకా ఈ నెల 22వ తేదీన చాలా ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక ప్రత్యేక మేనిఫెస్టోను కూడా రూపొందించబోతున్నారు. ఆ మేనిఫెస్టోకు సంబంధించి ఏ అంశాలు పొందుపరచాలి, అసలు ఉత్తరాంధ్రలకు ఏ సమస్యలు ఉన్నాయి, ఎంతకాలంగా కొనసాగుతున్నాయి, పరిష్కారం దిశగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇలాంటి అంశాలపైన పూర్తి స్థాయిలో ఒక సమావేశం కూడా జగన్ సమక్షంలో జరగబోతున్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా ఒకవైపు నుంచి జరుగుతుంది. ఈ సమావేశానికి వైసీపీ కీలక
ఉత్తరాంధ్ర నేతలు పాల్గొనేటువంటి అవకాశం ఉందని కూడా మనకు సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో కూడా రూపొందించబోతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ముందు నుంచి కూడా జగన్ సర్కారు విశాఖకు పెద్దపీట వేస్తూనే వచ్చారు. విశాఖలో ఉన్నటువంటి ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా ప్రణాళికలు సిద్ధం చేశారు. విశాఖలో దశాబ్దాల కాలంగా ఈ ఉత్తరాంధ్ర, అదేవిధంగా విశాఖలో ఉన్నటువంటి ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నాయో ఇవి కారు చీకట్లో మగ్గుతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతానికి వెలుగు రావాలంటే ఖచ్చితంగా విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయాలి, విశాఖ నుంచే పాలన కొనసాగించాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రాంతం అంతా కూడా సశిశ్యామలుగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు వేరొక ప్రాంతాలకు వలసలు వెళ్లి ఉపాధి కోసం వెళ్తున్నటువంటి పరిస్థితి అలా కొన్ని సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఆ వలసలు ఆపాలైనా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలని సరే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగించాలని చెప్పి జగన్ సర్కారు ముందు నుంచి కూడా నడుము బిగించి ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలోనే ఆ దిశగానే ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో రూపొందించడానికి ఇప్పటికే జగన్ సర్కార్ అనేది ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఈ నెల 22న ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నేతలతో ఒక కీలకమైనటువంటి భేటీ కూడా ఉండబోతుంది. ఇంకా ఈ రోజు సాయంత్రం గల పాదయాత్ర నేరుగా ఏదైతే ఉందో బస్సు యాత్ర అనేది ఎండాడకు చేరుకున్నటువంటి క్రమంలోనే కొంతమంది కీలకమైనటువంటి నేతలు కూడా చేరుకులు ఉండవచ్చు అంటూ కూడా వైసీపీ శ్రేణి నుంచి మనకు సమాచారం అయితే కనుక అందుతూ ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో ఎన్ఐడి కూడలికి బస్సు యాత్ర అనేది చేరుకోబోతుంది. ఎన్ఐడి కూడల నుంచి నేరుగా విశాఖ నగరంలోకి రాబోతున్నటువంటి తరుణంలోనే ప్రతి నియోజకవర్గంలో విశాఖ ఉత్తరం, దక్షిణం, తూర్పు, అదేవిధంగా పరమళ నియోజకవర్గాలతో పాటు భీమిలి నియోజకవర్గానికి చెందినటువంటి వారంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి దాడి జరిగిన తర్వాత మొదటిసారిగా విశాఖపట్నానికి వస్తున్నటువంటి తరుణంలోనే తమ ప్రీతమ నేతకు ఘనంగా స్వాగతం పలికేందుకు వైసీపీ నేతలు గడిచినటువంటి 2 రోజులుగా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా తమ ప్రీతమ నేత తమ ప్రాంతంలోకి వచ్చి నేరుగా వారితోనే చిరునవ్వుతో అభివాదం చేస్తున్నటువంటి వారంతా కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి విశాఖలో అడుగుడుగున స్పష్టమవుతున్నటువంటి తరుణంలోనే మరికొద్ది సేపట్లోనే ఎన్ఐడి కూడలికి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగానే కనబడుతుంది జనసేనాని. అలాగే చిట్టిబాబు, జనం భారీగా తరలి వస్తున్న సీఎం జగన్ మేమంతా బస్సు యాత్రకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి దాడి జరిగిన తర్వాత భద్రత అనేది రెట్టింపు చేశారని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా ప్రజలు ఎవరైనా తమ వద్ద సీఎంని కలవటానికి ఆసక్తి చూపినా లేదంటే తమ సమస్యను లేదంటే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందితో ఎవరైనా బాధపడుతున్నా సరే నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి కలుస్తూ ఉన్నారు. భద్రత అనేది రెట్టింపు అవుతున్నప్పటికీ కూడా ప్రజలు సమస్యలను తెలుసుకోవడానికి, ప్రజల సమస్యలను పరిష్కారం దిశగా ముందుకు అడుగులు వేయడానికి ప్రజల కోసమే నేనున్నానంటూ ముందుగా వెళుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుంది. అడుగడుగునా కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా 6 వ్యక్తులను ఇప్పటి వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి కలిశారు. వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను నేరుగా అడుగు తెలుసుకున్నారు, వారిని పరామర్శించారు. భవిష్యత్తులో వారికి అండగా ఉండటం ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కావచ్చు లేదంటే ఇతరత్ర అంశాలపైన జగన్మోహన్ రెడ్డి తమకు అండగా ఉంటారని చెప్పి వారికి కూడా భరోసా ఇచ్చారు. భద్రత అనేది పెంచి ఉన్నప్పటికీ ప్రతి ప్రాంతంలో కూడా ఎవరైతే ఉన్నారో పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి కూడల్లో కూడా 100 నుంచి 200 మంది పోలీసులు పహారా నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ఎలాంటి సంఘ వ్యతిరేక శక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రతి కూడల్లో ఇప్పుడు ఎన్ఐడి కూడల నుంచి నేరుగా కంచరపాలెం కూడల వరకు ఉన్నటువంటి ప్రాంతం అనేది కాస్త మాస్ ఏరియాగా ఉండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో కాస్త పోలీసుల గస్తీ అనేది మరింత ఎక్కువగా పంచారు. కంచరపాలెం మెట్ట నుంచి విశాఖ సిటీలోకి నేరుగా ఈ బస్సు యాత్ర అనేది రాబోతుంది. అక్కయ్యపాలెం కూడల్లో ఘనంగా స్వాగతం పలికేందుకు ఉత్తర నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇక సత్యం కూడలకు వచ్చేసరికి విశాఖ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. ఇక ఏదైతే ఉందో భీమిలికి సంబంధించినటువంటి వైసీపీ నేతలంతా కూడా హనుమంతు వాక దగ్గర నుంచి ఆ ప్రాంతంలో ఎండాడ కోడల వరకు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా, ఎలాంటి సంఘ వ్యతిరేక శక్తులు ఎవరైనా ఎటువంటి ప్రయత్నాలు చేసిన సరే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు భారీ గస్తీ ఏర్పాటు చేశారు. అడుగడుగున పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి, ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి పర్సనల్ సెక్యూరిటీ కూడా పెంచినప్పటికీ కూడా ఎవరైనా ప్రజలు నేరుగా కలవాలంటే కనుక, ఎవరికైనా ప్రజలకు ఇబ్బంది ఉంటే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా కలవడానికి ఎంతో ఆసక్తి చూపుతూ వారి యొక్క సమస్యలు తెలుసుకుని పరిష్కారం దిశగా ముందుకు వెళుతూ వారికి అండగా ఉంటున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుంది. ఇంకా విశాఖ నగరంలోకి నేరుగా ఏదైతే బస్సు యాత్ర రాబోతున్నటువంటి తరుణంలో వైసీపీ క్రీడలతో పాటు జగన్మోహన్ రెడ్డిని చూడటానికి వచ్చినటువంటి వారు అంతా కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి విశాఖలో చాలా స్పష్టంగానే కనబడుతుంది. అడుగడుగున వేలాది మంది ప్రజలు ఉన్నారు, ఘనంగా స్వాగతం పలికేందుకు కూడా బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి విశాఖలో స్పష్టంగా కనబడుతుంది జాన్సీరాని.
అలాగే చిట్టిబాబు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్రకు సంబంధించి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథాన్ని పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ యాత్ర 20వ రోజు కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం ఎన్ని రోజులు యాత్ర సాగబోతోంది? ఖచ్చితంగా యాత్ర 25 రోజుల నుంచి 26 రోజుల వరకు సాగేటువంటి అవకాశం ఉందంటూ కూడా మనకు సమాచారం అయితే కనుక అందుతుంది. ఈరోజు 20వ రోజు అంటే దాదాపుగా విశాఖ జిల్లా అనేది దాదాపుగా ఈ రోజుతోనే ముగిసేటువంటి అవకాశం ఉంది. నేరుగా ఈరోజు రాత్రికి 8:30 ప్రాంతానికి ఎండాడ ప్రాంతానికి ఈ బస్సు యాత్ర అనేది చేరుకుంటుంది. ఇంకా ఎండాడ నుంచి నేరుగా విజయనగరం జిల్లా అంటే దాదాపుగా 10 నుంచి 15 కిలోమీటర్లు మాత్రమే విశాఖపట్నం జిల్లా మిగిలి ఉంటుంది. ఇంకా విజయనగరం జిల్లా నుంచి శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇంకా మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా 4 నుంచి 5 రోజులు పట్టేటువంటి అవకాశం ఉందంటూ కూడా వైసీపీ శ్రేణి నుంచి మనకు సమాచారం అయితే కనుక అందుతుంది. నిన్న అనకాపల్లి జిల్లాలో నిర్వహించినటువంటి 70 కిలోమీటర్ల మేర సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్ యాత్ర అనేది జరిగింది. ఈరోజు 60 నుంచి 65 కిలోమీటర్ల మేర సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర విశాఖ జిల్లాలో ఉంటుంది. ఇక ఈరోజు విశాఖ జిల్లాలో బహిరంగ సభ లేకపోయినప్పటికీ ఉమ్మడి విశాఖ విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఖచ్చితంగా బహిరంగ సభ ఉంటుందంటూ కూడా వైసీపీ శ్రేణి నుంచి మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా వైసీపీ శ్రేణులకు సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే అభ్యర్థుల యొక్క పరిచయ కార్యక్రమం అనేది ఉంటుంది. ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే రాబోయే ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారో సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా వారి కోసం పరిచయ కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఇక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా ముఖ్యంగా ఈ 2 జిల్లాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారంటే కూడా మనకు సమాచారం కూడా అందుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ భారీ బహిరంగ సభలు కూడా ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నారు. ఇంకా ఈ తరుణంలోనే ఇంకా 4 నుంచి 5 రోజులు లేకపోతే లేదంటే 6 రోజులు ఈ యొక్క 5 నుంచి 6 రోజుల్లోనే ఈ యొక్క మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసేటువంటి అవకాశం చాలా స్పష్టంగానే కనబడుతుందని చెప్పవచ్చు. ఈ తరుణంలోనే కేడర్ని పూర్తి స్థాయిలో సమాయత్తం చేస్తూ అగ్రస్థాయి నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళుతున్నారు. కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు బహిరంగ సభల ద్వారా నేరుగా ప్రజలకు ఈ 5 సంవత్సరాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రజలకు క్షుణ్ణంగా వివరిస్తూ ప్రతిపక్షాలపై తమదైన శైలిలో పూర్తి స్థాయిలో విరుచుకు పెడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క సభలు అనేవి కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఈరోజు విశాఖ జిల్లాలో ఎలాంటి బహిరంగ సభ లేనప్పటికీ కూడా నేరుగా అంటే ప్రతి కూడల్లో కూడా జగన్మోహన్ రెడ్డి చూడటానికి వచ్చిన వారి సంఖ్య అధికంగా ఉండడంతో వారితో మాట్లాడేందుకు, వారిని కలుసుకునేందుకు కూడా కాస్త సమయం పడుతున్న తరుణంలోనే ఈరోజు విశాఖ జిల్లాలో అత్యంత జనాలు వేలాది మంది జనాల మధ్య ఈరోజు బస్ యాత్ర కొనసాగుతుంది. జాన్సీరాణి. రైట్, థ్యాంక్ యూ చిట్టిబాబు.